Praise the Lord. தேவனுக்கு ஸ்தோத்திரம் கடவுளுக்காகம் பிள்ளரா தேவனி யొక్క ஆசேபக்குலను మన గృహములో చేర్చుకొనుట ద్వారా మనకు కలిగేటువంటి దీవెన. కొంతమంది దైవజనులను వారి యొక్క గృహములో చేర్చుకున్నారు. చేర్చుకుని దైవజనులకు ఆతిథ్యమును ఇవ్వటం ద్వారా లెక్కలేనటువంటి దీవెనలు వారు పొందుకున్నారు. అబ్రహాము ప్రణాం ఆ సింధూర వృక్షము దగ్గర ఒక గుడారము వేసుకుని అక్కడ ఆ గుడారము వేసుకున్నటువంటి సింధూర వృక్షము దగ్గర ఏమైనటువంటి గుడారము దగ్గర ముగ్గురు అతిథులు ప్రణాం ఆయన్ని దర్శించారు. ఆదికాండము 18వ అధ్యాయంలో ప్రణా అరీతిగా దర్శించి వారికి షారా మూడు మాణికల పిండిని ఆమె చేసి ఒక కొవ్విన దూడను తీసుకుని వచ్చి భోజనమును పెట్టుట ద్వారా తనకు కుమారుణ్ణి పొందుకుంది. ప్రణా ఆ మనిషి ఆ కంటికి కనబడుతున్నటువంటి మనిషిని ఎదుర్కొని సాగిలపడి వారిని రమ్మని తన ఇంటికి రమ్మని పిలిచి కంటికి రెప్పలా చూచుకొని ప్రణా మరలా వచ్చే సంవత్సరం గడికి నీ యొక్క ఒడిలో కుమారుడు ఉంటారని 100 సంవత్సరాలకి లేక ఒక్కగాను ఒక కొడుకుని ప్రణా ఇస్సాకుని అబ్రహాము తన యొక్క జీవితంలో షారా వారు పొందుకునేటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. గనులారైన షునేమీరాలు కూడా ప్రణా రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం 17వ వచనంలో ఎలీషాకి ఒక గదిని మంచమును బల్లను పీటను దీపస్తంభమును దైవజనుడి కోసం సిద్ధపరచి ఆయన వచ్చుచు పోవచ్చున్న దైవజనుడు భక్తి కలిగిన దైవజనుడని ప్రణా ఆమె ఏం చేసిందంటే తనకు ప్రణా ఆ ఇంటిలో ఉన్న అవసరతను చూసి ఆ ఇంటిలో ప్రణా ఆ దైవజనుడు అతనికి మరుసు చేతికలకి బిడ్డను దయచేశాడు. ప్రణా దైవజనుడికి ఆమె కావలసిన వసతులు గదిని మంచమును బల్లను పీటను దీపస్తంభాన్ని ఆమె కలగచేయటం ద్వారా తన జీవితంలో ఆశీర్వాదం పొందుకుంది. సారీపతి విధవరాలు ప్రణా ఆమె దైవజనుడికి ఒక పట్టెడు పిండి బుడ్డిలో కొంచెము నూనె చేత ప్రణా ఆ దైవజనుడికి ఒక అప్పం ఏసి ఉండటం ద్వారా ప్రణా నెలలు తరబడి 3.5 సంవత్సరములు కూడా ఆమె ప్రణా పోషించబడినటువంటి రీతిని దైవజనుడికి ఆమె పెట్టినది ఒక రొట్టెనే కానీ ఆమె పోషించబడింది 3.5 సంవత్సరకాలంలో పోషించబడింది. అదే రీతిగా రాహాబు తన ఇంటిలోనికి దైవజనులను చేర్చుకుంటుగా సారీపతి విధవరాలేము రాజులు 1వ గ్రంథం 17వ అధ్యాయం 13నుంచి 15వ వచనాల్లో ప్రణా దైవజనుడికి ఆమె ఆహారం పెట్టింది. రాహాబు వేగుల వారిని దైవజనుని ప్రణా తన ఇంటిలోనికి చేర్చుకుంటు ద్వారా ప్రణా ఆ యొక్క ఎరుకో పట్టణం మీదకి వచ్చినటువంటి నాశనాన్ని బట్టి ప్రణా ఆ దైవజనుడికి పిలిచి ప్రణా ఆమెకి వారికి దాచిపెట్టుచుని బట్టి వారి ఇంటిలో ఆహ్వానించుచుని బట్టి ఆమె తన ఇంటి వారు ప్రణా ఎర్రని తొగరిదారం తన కిటికీకి కట్టడం ద్వారా రక్షణగా కాపుదలగా తన కుటుంబం రక్షించబడింది. అదే రీతిగా లూదియా అనేటువంటి ప్రణా ఒక తుయతైన పట్టణస్థురాలు ఒక వ్యాపారస్తురాలు ఆమె హృదయం తెరిచి పౌలుని సన్ని తన ఇంటిలోనికి చేర్చుకుంటున్న ద్వారా ఐరోపా ఖండానికే తొలి ఆధ్యాత్మికమైనటువంటి దీపముగా ప్రణా ఐరోపా ఖండానికి ఒక దీపముగా వెలుగుగా ఆ యొక్క ప్రాంతం అంతా కూడా అపోస్తల కార్యములు 16వ అధ్యాయం 14-15వ వచనాల్లో 31వ వచనంలో ప్రణా దేవునికి వెలుగుగా ఆమె చేయబడింది. ఆ రీతిగా మనము కూడా ప్రణా ఆ తీర్చబడుతూ దేవుని సన్నిధిలో మన ముందుకు సాగవలసిన దైవ సేవకుల్ని మన ఇంటిలో అడుగు పెట్టుట ద్వారా ఆశీర్వాదం. దైవ సేవకు ఒక సహవాసాన్ని కలిగి ఉండుట ద్వారా ఆ ప్రణా మనము దీవించబడతాం. ప్రణా మనం నేర్చుకున్నాం అబ్రహాం ప్రణా ఆతిథ్యమిట ద్వారా కుమారుణ్ణి పొందుకున్నారు. గనులారైన శ్రీమిరాలు దైవజనుడికి ఆతిథ్యమివ్వటం ద్వారా
ప్రణా ఆమె ఆ ఒక కుమారుని సంపాదించుకుంది. సారీపతి విధవరాలు ప్రణా దైవజనులకు ఒక అప్పం పెట్టుట ద్వారా ఆమె 3.5 సంవత్సర కాలంలో కరువును పోషించబడింది. రాహాబు ప్రణా తన ఇంట్లో దైవజనులు చేర్చుకుంట ద్వారా తన కుటుంబాన్ని రక్షించుకోగలిగింది. యెహోషువ గ్రంథం 2:12-14 లూదియా ఐరోపా ఖండాన్ని ప్రణా ఆమె ఒక దీపముగా మార్చబడింది. దైవజనులు మన ఇంటిలోనికి చేర్చుకుందాం, గొప్ప దీవెన ఆశీర్వాదాలు పొందుకుందాం. ప్రణా ఆతిథ్యం ఏమిటో మర్చిపోకండి. ప్రణా దైవజనుడికి, అనేక మంది లేని వారికి, పేదవారికి మనము ఆతిథ్యం ఇవ్వటం ద్వారా మన కుటుంబాల్లో దీవెన ఆశీర్వాదాలు పొందుకుందాం. అలాంటి దీవెనలు అందరి జీవితంలో ప్రభు దీవించుగాక. ఆమేన్.